తెలంగాణలో అస్తిత్వం సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. గాంధీ భవన్ కూడా నడిపే పరిస్థితిలో లేని కాంగ్రెస్ కు ఇప్పుడు అంతడబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అన్ని పేపర్లలో ఛానళ్లలో అడ్వర్టైజ్మెంట్లు కాంగ్రెస్ ఇవ్వడం వెనుక చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని, ఆ డబ్బంతా అతడిదేనని అన్నారు. తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టే దుర్మార్గపు కార్యక్రమం జరగబోతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ ప్రక్రియను చూసినప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న పత్రికల అన్నింటినీ కూడా ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ అన్ని టీవీ ఛానల్స్లో అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుగా గతంలో చూసినటువంటి పరిస్థితి చూస్తే గాంధీ భవన్ నడిపేటువంటి పరిస్థితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లేదు. అలాంటిది కోట్లాది రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే సంపూర్ణంగా ఈ డబ్బులు చంద్రబాబు తప్ప మరొకరికి కావు, దీనిలో ఎలాంటి సందేహం లేదు. 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నిజాం కాలేజీలో గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలంటే తల 5-5 లక్షలు వేసుకొని సభ పెట్టిన పరిస్థితి. మరి 4 ఏళ్లలోనే ఇంత ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరిగింది కాంగ్రెస్ పార్టీకి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అస్థిరత్వం పాలు చేయాలనేటువంటి కుటిల బుద్ధితోనే తిరిగి తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకులను తొత్తులుగా మార్చుకొని కుక్కకు బొక్కేసినట్టు వీళ్ళకి 4 డబ్బులేసి తెలంగాణను యావత్తు మళ్ళీ చంద్రబాబుకు తాకట్టు పెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది.